మీడియా వన్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన టాపిక్ కేసీఆర్ ఫ్యామిలీ అధికారంలో ఉండాలా లేక ప్రతిపక్షంలో ఉండాలా, ప్రజలకు ఎలా ఉంటే లాభం తెలుసుకుందాం. వాస్తవానికి ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని దానిపై పూర్తి అవగాహనతో చక్కని ప్రణాళికతో పోరాటం చేయాలంటే అటువంటి నాయకులలో దేశంలోనే టాప్ 10లో కేసీఆర్ ఉంటారని మేధావుల అభిప్రాయం. విషయం అవగాహన, చరిత్రపై పట్టు, కౌంటర్ అటాక్ డైలాగ్స్, గ్రామీణ భాషపై పూర్తి అవగాహన కలిగి ఉండడం కేసీఆర్ ప్రత్యేకత. ఇటువంటి అనేక కారణాల వలన తెలంగాణ ఉద్యమంలో విజయం సాధించారు. తనకి ఉద్యమంలో తన ఫ్యామిలీ కూడా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. కేటీఆర్ మరియు కవిత, హరీష్ రావు వీరు కూడా చక్కని వాగ్దాటి, మోటివేషన్ చేయగల సమర్థులే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 100 రోజుల్లోపు నుండే అధికార పక్షాన్ని విమర్శలతో ప్రజలను మోటివేట్ చేస్తున్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు గడిచినా చేయని కార్యక్రమాలను నెలలోపే చేయలేదని అధికార పక్షాన్ని విమర్శిస్తున్నారు. ఒకవైపు బీజేపీ వారు అధికార పక్షానికి కొంత టైం ఇద్దామని చెప్పినా కూడా టీఆర్ఎస్ పార్టీ మాత్రం విమర్శిస్తూనే ఉంది. ఏ సమస్యని ఎలా అడగాలి, ఎలా ప్రజలను చైతన్యం చేయాలి, సామాన్యులకు సైతం అర్థమయ్యే భాషలో చలోక్తులు, చమక్కులు, పిట్టకథలతో సభలు ఏర్పాటు చేసి పోరాటం చేయడంలో కేసీఆర్ ఫ్యామిలీనే దిట్ట అనే అభిప్రాయం ఉంది. అధికారంలో లేనప్పుడు అందరినీ కలుపుకుపోతాడు, కానీ అధికారంలో ఎవరికీ అందడు అనే పేరు కేసీఆర్కు ఉంది. కనుక టీఆర్ఎస్ అధికారంలో కంటే ప్రతిపక్షంలో ఉంటేనే సామాన్యులకు సైతం న్యాయం జరుగుతుందని కరీంనగర్కు చెందిన ప్రముఖ న్యాయవాది తెలిపారు. మొత్తానికి టీఆర్ఎస్ పోరాట పటిమను చూస్తుంటే టీఆర్ఎస్ అధికారంలో కంటే ప్రతిపక్షంలో ఉంటేనే బాగుంటుంది అని మేధావుల అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్. సో విన్నారు కదా అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్. థ్యాంక్ యూ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్.